హిందువుల మనోభావాలను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు కోసం వాడుకుంటున్నాయని స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. తెలంగాణలో మత సామరస్యంతో కేసీఆర్ పాలన సాగుతోందని, రాజుల కాలం తర్వాత నిర్మాణమైన అద్భుతమైన దేవాలయం యాదాద్రి అన్నారు. సనాతన ధర్మాన్ని గుర్తించి యాదాద్రిని కేసీఆర్ మహాక్షేత్రంగా తీర్చిదిద్దారన్నారు. మళ్ళా ఏకైక వ్యక్తి చాలా అత్యద్భుతమైన దేవాలయ నిర్మాణం యాదాద్రి చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే కేసీఆర్. నిజంగా ఆశ్చర్యం. ఇది ఒక ప్రజాస్వామ్యం. కులాలు మతాలు వర్గాలు వీటితో సతమతం అవుతున్న ఈ భారతదేశం కులాల కోసం మతాల కోసం చిచ్చు రేపి ఓటు బ్యాంక్ పెంచుకున్న దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్న ఈ భారతదేశంలో ఈరోజు కులాలకి మతాలకి అతీతంగా ఒక కేసీఆర్ గారు అన్ని మతాలు అన్ని కులాలకి అందరికీ సామరస్యపూర్వకంగా ఉండేటట్టుగా పరిపాలిస్తూ ఈరోజు ఇంత అందమైన అద్భుతమైన యాదాద్రి దేవాలయం నిర్మాణం చేయడం అనేది ఇది ఆశ్చర్యకరమైన విషయం. ప్రతి ఒక్కరూ నేను హిందూవాదిని అని చెప్పి హిందువుల యొక్క మనోభావాల్ని ఓటు బ్యాంక్గా మార్చుకుంటున్నారే తప్ప ఒక కేసీఆర్ మాత్రం నిజమైన సనాతన ధర్మాన్ని గుర్తించి ఒక యాదాద్రిని ఒక మహాక్షేత్రంగా మార్చి పూర్వకాలంలో రాజులు ఎలా చేశారో ఈరోజు మళ్ళా అలా చేసి ఈ నవ్య సమాజానికి అందించడం అనేది చాలా గొప్ప విశేషము. ఇది నిజంగా మరుపురాని భారతదేశంలో ఒక చరిత్ర. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని చెప్పి చరిత్రలో నిలబడతాడు అనుకున్నాం, కానీ అది ఒకటే కాకుండా యాదాద్రి లాంటి దాన్ని మహాక్షేత్రంగా చేసి యాదాద్రి చూస్తేనే కేసీఆర్ గుర్తొచ్చేటట్టుగా అంత అద్భుతంగా మార్చడం చాలా గొప్ప విషయం. దానికి తోడు మా సలహా ఏంటంటే, అలాగే వేదిక యూనివర్సిటీ, అలాగే యాదాద్రి తరఫున వేదిక యూనివర్సిటీ ఎన్నెన్నో వేద పారాయణకు సంబంధించి ఆ వేద పారాయణ పోస్టులు తెలంగాణ అంతా బ్రాహ్మణులకి ఏర్పాటు చేయడము, వేదము ఆ వేదం యొక్క జ్వరి నడిచేటట్టుగా చాలా అద్భుతంగా చెయ్యాలని మనసారా కోరుతూ ఆయన ఆశీర్వదిస్తున్నాను.